గాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అంటే కదిరికి తలమాని. అంతేకాదు సుప్రసిద్ధ నారసింహుని క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం కూడా భారతదేశంలోనే. మరి ఇటువంటి క్షేత్రంలో విరాజిల్లినటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా జరుగుతూ వచ్చేటువంటి కార్యక్రమము అందరికీ తెలిసిందే. కానీ నిర్వహించే పద్ధతిలోనే లేదంటే ఏదైతే ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తలమానికంగా ఉన్నటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు అయితేనేమి దేవస్థానం అధికారులు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు అలసత్వం వహిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఆరోపిస్తున్నాం. అప్పట్లో ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తెప్పిస్తామని చెప్పేసి పట్టుబట్టి మరీ తెప్పించాం. ఈరోజున ప్రభుత్వం తరఫున కళ్యాణోత్సవం రోజు పట్టు వస్త్రాలు వస్తున్నాయంటే అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ వలన, చంద్రబాబు నాయుడు గారి గొప్ప మనసు వలనే ఇది జరిగింది. ఇన్నేళ్ళ తర్వాత మరి అంత స్థాయిలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయంటే దాదాపు వచ్చే నెల 12వ తారీఖున అంకురార్పణ జరగబోతుంది. మార్చి 12వ తారీఖున ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా మేము చూడాలి. బ్రహ్మోత్సవాలు అంటే ఇది గ్రామోత్సవం కింద ప్రజలందరూ కలిసి కులమతాలకు అతీతంగా నిర్వహించుకునేటువంటి కార్యక్రమంగానే చూస్తూ వస్తున్నాం. అందుకు తగినటువంటి ఏర్పాట్లు కూడా పగడ్బందీగా అందరూ పర్యవేక్షించి మరీ చేసేటువంటి కార్యక్రమం కూడా చూస్తూ వస్తున్నాం. ఈరోజున వార్తాపత్రికల్లో ఒక వార్త ప్రచురితమైంది, నెత్తి నోరు కొట్టుకొని చెప్పినాను 14th ఫైనాన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎక్కడైనా రోడ్లు రిపేరు మరమ్మతు కోసం కావచ్చు, లేదంటే తాగునీటి అవసరాలు తీర్చడం కోసం కావచ్చు, ఎక్కడైనా మురికి వాడలో ఇబ్బందులు ఉంటే అక్కడ ఖర్చు పెట్టుకోవడానికి కావచ్చు వాడాల్సినటువంటి నిధుల్ని మళ్లించి ఒక రోడ్డు, అది కూడా ఆ రోడ్డు ఎవరు కూడా ఇప్పటికీ సంతోషంగా లేరు, దానికి మళ్లించేసి ఈ రోజున మున్సిపాలిటీలో నిధులు లేమి వలన కుట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధికి కావచ్చు, సంబంధిత మున్సిపల్ అధికారుల మీదనే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ప్రజలు కూడా గుర్తిరగాలని చెప్పేసి తెలియజెప్తాను. ఈ రోజున మురికివాడలు కావచ్చు, తాగునీటి అవసరాలను కావచ్చు నిర్లక్ష్యం చేస్తూ అలవడ్డు వేసేటువంటి పరిస్థితులు ఎవరు కూడా ఆహ్వానించరు. ఇంకా వాస్తవం లేకొస్తే ఆ రోజున చావిడి నుంచి కోనేరు వరకు రోడ్డు విస్తరణ అంటే కాంపెన్సేషన్ ఇమ్మన్నాం, కోర్టుకు పోయినాం, నేనైతే పోలేదు కానీ పోయినారు, దానికి నా వంతు మద్దతు కూడా ఉంది, దాంట్లో మొహమాటాలేం లేవు. ఎందుకంటే ఇది తాతల కాలం మందల కాలం నాటి ఆస్తులు, రోడ్డు విస్తరణకు కానీ రోడ్డు వేయడానికి కానీ ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ డబ్బులు ఇవ్వకుండా మీ ఆస్తులు అయితే మొదలు కొట్టుకోకూడదు, మీ ఇంటి ముందు రోడ్డు చాలా పెద్దగా ఉన్నా మీరేమో అందరూ సర్దుకోవాలా, మీకు పార్కింగ్ ప్లేసులు లేకపోయినా కూడా మీరు మీ హాస్పిటల్ నిర్వర్తించుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఎవరు కూడా వాళ్ళ ఆస్తులు కోల్పోతూ రోడ్డు మాత్రం మీకు విస్తరింపజేయాలి. ఇది ఎక్కడి వ్యవహారం ఎవరికి అందుబాటట్లేదు, అందుకని కోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది, కోర్టు కూడా దాన్ని స్టే చేయడం జరిగింది. అప్పటి నుంచి కక్ష కట్టినట్టుగా ఈ రోడ్లు కనీసం గంపెడు మన్నేసేటువంటి పరిస్థితులు కూడా లేవు. ఈరోజున ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం కూడా ఎందుకు వస్తుందంటే తిరువిధులు చూసినప్పుడు ఈ ఒక్క రోడ్డే కాదు, అటువైపున ఎంజీ రోడ్లోకి పోతే కూడా ఇంత పెద్ద రాళ్ళు పెట్టినారు రోడ్లో, గుంతలు కట్టరు, గుంతలు ఎక్కడ పడతారని. ఇది మున్సిపాలిటీ వాళ్ళు చోద్యం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్ని మేము పత్రికాముఖంగా వారి దృష్టికి తీసుకుపోతున్నాం. దీని మీద చర్యలను తీసుకుంటారు కూడా సంబంధిత మున్సిపల్ కమిషనర్ కావచ్చు, సంబంధిత మున్సిపల్ అధికారులు కావచ్చు, మేము కోరుతాము. 1-2 రోజులు వేచి చూస్తాం, తదుపరి కార్యాచరణ మా వంతు కార్యాచరణ మాకు ఉంటుంది, ప్రొటెస్ట్ చేస్తాం, రోడ్డు ఎక్కుతాం, అంతేకాదు బ్రహ్మోత్సవాల్ని నిర్వహించేటువంటి కార్యక్రమంలో తిరుగుదల్ని మళ్ళీ పునర్నిర్మించాల్సినటువంటి బాధ్యత, తిరువిధిలో ఉన్నటువంటి కాల్వల్ని పునర్నిర్మించాల్సినటువంటి బాధ్యత, అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మున్సిపల్ అధికారుల మీద ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఈ రోడ్లకి వాహనాలు కూడా నిర్బంధిస్తాం, తిరగనే ఉంటాం, తిరువిధుల్లోకి మాత్రము తిరగనే. వాళ్ళు ఏం చేస్తారో చేయలేము.
Narasimha Swami Brahmotsavaliki sari khachitanga tiruvedulannitini kuda veyalsinatuvanti avasaram undi. Potholes ni patch cheyadam kadu. Dadapu anni tiruvedulu kuda nirminchalsinatuvanti avasaram entaina undi ani cheppesi kuda ee sandarbhanga sambandhita municipal adhikarulaku teliyajestanu. Mari rathanni lagetappudu ee rakamainatuvanti roadla dwara meeru aa karyakramam chesthe ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాం మా వంతు బాధ్యతగా ప్రతిపక్షంగా దీనికి స్పందిస్తూ మీరు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతున్నాం లేని పక్షంలో రాజకీయ పార్టీగా ఈ ఊర్లో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలకి ఎక్కడ కూడా వెనకాడము అవసరమైతే రోడ్డు ఎక్కుతాము మున్సిపల్ ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే మున్సిపల్ అధికారులు దీనికి స్పందించి మొదటిగా కనీసం పాటోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాటోల్స్ని ప్యాచ్లేసైనా కూడా మీరు రవాణాకు కానీ వాహనదారులకు వాహన చోదకులకు కానీ నడుస్తున్నటువంటి వాళ్ళకు కానీ ఇబ్బంది లేనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అంతేకాదు మొన్నటి రోజున వైపు ముక్కోటి ఏకాదశి జరిగితే ప్రజలు రోడ్డు మీద నడవలేని పరిస్థితుల్లో నడిచినారు, మనసులో బాధపడుతూనే నడిచినారు. ఎవరు దీనికి కారకులు, ఎవరు దీనికి బాధ్యులు? మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్తున్నాం ఇటువంటి కార్యక్రమాలకు స్వస్తి పలకండి, ప్రజల గురించి ఆలోచన చేయండి. మీ దృష్టికి పదే పదే 1,25,000 సమస్యలు తీసుకొస్తానన్నా స్పందనకరమైనటువంటి పరిస్థితుల్ని మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తానని హెచ్చరిస్తాను. వచ్చే రోజులు ఇదే రకమైనటువంటి పరిపాలన కొనసాగితే మాత్రం మేము రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి మీరు కల్పిస్తున్నారు, మీ మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేసేటువంటి పరిస్థితి మీరే కల్పిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నుంచి మీరు గతంలో కూడా చెప్పినారు, ఒక మున్సిపల్ అక్కడ కమ్యూనిటీ హాల్ బీడీ వర్కర్స్ పడగొట్టినారు, ఇంతవరకు దానికి ఏమీ నిర్మించినటువంటి దాఖలాలు లేవు. అసలు పడగొట్టడం తప్పడం కూల్చివేయడం తప్పితే మీకు నిర్మించడము దాన్ని సక్రమంగా చేయడము ప్రజలకు అనుకూలంగా అవసరాలు వాళ్ళ అవసరాలు తీర్చడము అలవాటు లేనటువంటి ప్రక్రియ మీ అధికార పార్టీకి. కాబట్టి ఇప్పటికైనా మా మీ తీరు మార్చుకోమని చెప్పేసి హెచ్చరిస్తాము. బ్రహ్మోత్సవాలని ఏర్పాట్లో భాగంగా తిరువీధుల్ని వెంటనే నిర్మించాలని చెప్పేసి కూడా కోరుతున్నాము. లేని పక్షంలో మా వంతుగా మేమేం పోరాటం చేయాలో ఆ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తాము.